ప్రతిష్టాత్మకంగా అనన్య సామాన్యంగా అనితర సాధ్యంగా తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభల సంరంభంలో ఇది 4వ రోజు. స్వతహాగా భాషా ప్రేమికుడు, స్వాభావికంగా కవి, మన ప్రియతమ ముఖ్యమంత్రి, కన్నీటి పర్వతాలను కంటి రెప్ప మీద మోస్తూ చేసిన రణయాత్రికుడు, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క భాష పట్ల తనకున్న ప్రేమ వలన ఇవాళ ఇంత అద్భుతంగా మనం ప్రపంచ తెలుగు మహాసభల పర్వాన్ని మొదలెట్టుకున్నాం. తెలుగు భాష అవసాన దశకొచ్చేసింది. తెలుగు ప్రపంచంలో మాయమైపోతున్నటువంటి భాషలలో ఒకటి అనేటువంటి మాట వినబడుతున్న కాలంలో తెలుగు భాష అంటే అది ఎల్లకాలం సూర్యుడిలా, చంద్రుడిలా, భూమిలా, ప్రకృతిలా ఉంటుంది, దానికి చరమదశ లేదు అని తొడగొట్టి చాటుతున్నటువంటి ఈ లక్షలాది ప్రేక్షకుల యొక్క అభిమానం ప్రేమతో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు చూసినప్పుడు తెలుగు భాషకు ఎలాంటి కష్టం కాని వాటిల్లదు అని చెప్పడానికి రుజువుగా ఈ ప్రపంచ మహాసభలు ప్రారంభమైనవి. ఇవాళ మా సాహిత్య కార్యక్రమంలో తెలంగాణ పాట జీవితం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారికి గౌరవ అతిథి, తన మాటైనా పాటైనా పవిత్రతను పాటించే సిరివెన్నలే కాదు సిరావెన్నెల శాస్త్రి సీతారామ శాస్త్రి గారు గౌరవ అతిథిగా విచ్చేసి ఉన్నారు. ఈ సదస్సులో కంఠం మీద కాలు పెట్టి నీ పాటను ఆపు చేస్తావా లేదా నీ ఉసురు తీసేయమంటావా అన్నా కూడా కంఠం మీద నీ కాలు నా కంఠ నరాలను నొక్కుతున్నా నా కరములో నుండి పారే సిర ఆగిపోదు అని నిరూపిస్తూ నిరుపమానంగా అప్రతిహతంగా సాగుతూ పాట రాస్తున్న జయరాజ్, ప్రజాకవి జయరాజ్ ఇవాళ మన రక్తంలో ఒకరు. అలాగే తెలంగాణ ఉద్యమంలో తన కార్యక్రమాల ద్వారా బొడ్డురాయిని తీసుకొచ్చి వేదిక మీద పెట్టి బోనంకొండను రవీంద్ర భారతి గుండె మీదికి తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రజా గాయకుడు రసమయి బాలకిషన్ వక్తగా పాల్గొంటున్న ఈ తరుణం. అలాగే నేను పలానా వాళ్ళు వదిలిన బాణాన్ని అంటే నువ్వు బాణానివి కాదు తల్లి, తెలంగాణకు బాణామరివి అని తన మాటల ఈటలతో తెలంగాణను ఉర్రూతలూగించినటువంటి మాట పీఠం పైన అధిపతి, మాట దేశాధిపతి, మాట దేశపతి శ్రీనివాస్ తమ్ముడు వక్తగా పాల్గొంటున్న ఈ వేదిక మీద ఎదురుగా పెద్దలు బి నరసింహరావు గారు, ఎమ్మెల్సీ కర్ణి ప్రభాకర్ గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మా బుర్రా వెంకటేశం గారు, ఎన్ శంకర్ గారు, ఇంకా ఎందరో పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ నమోవాకాలు అందజేస్తూ పాట జీవితం, పాటతో ముడివేసుకోకుండా జీవితం లేదు తెలంగాణలో. తెలంగాణలో కడుపులో బిడ్డ ఉన్నప్పుడే పాట మొదలవుతుంది.
జోలాలీ ఓలాలీ ఒకటో మాసములో నవ్వాల ఒకటాయే రెండాయే ఉయ్యాల మూడో మాసములో నవ్వాల బిడ్డ పుట్టకమన్నా ముందు సీమంతంలో పాట బిడ్డ పుట్టినప్పుడు పాట పేరు పెట్టినప్పుడు పాట అడుగులు వేసినప్పుడు పాట అన్నప్రాసన చేసినప్పుడు పాట పెళ్లి జరిగినప్పుడు పాట మనిషి చనిపోయిన తరువాత పార్థివ శరీరం పాడ మీద వెళుతుంటే పాడ కన్నా ముందు నడుస్తుంది పాట ఆ పాటతో పెనవేసుకున్నటువంటి జీవితం తెలంగాణ జీవితం ఆ తెలంగాణ పాట మీద ఇవాళ ప్రసంగాలు కొనసాగుతాయి ఎప్పుడైనా సాహిత్యకారులకున్న సమస్య సమయం పరిమితంగా ఉంటుంది విషయం ఎక్కువగా ఉంటుంది ఇవాళ నేను ఒక రెండు మాటలు చెప్పి పెద్దలను మాట్లాడిపిస్తాను పాట అనేది శంకరుని డమరుకంలోంచి పుట్టిందని పాట అనేది సామవేదంలోంచి వచ్చిందని ఒక ప్రతిపాదన ఉంటే ప్రజలందరూ మాట్లాడుకునే పని పాట అనే మాట అక్కడ పాట వచ్చింది ఎదురుగా సుమన్ ఉన్నారు చూడలేదు ఎంపీ గారు పాట నుండి వచ్చిందనేటువంటి ఒక మాట దానికి ప్రాచుర్యం తీసుకొస్తూ పనిపాటల సహోదరులకు వెనకాల మాకున్నట్టుగా ఒక కీరవాణి గారో ఒక వందే మాతరం శ్రీనివాసో ఉండరు పొలాల్లో పనిచేసేటప్పుడు నాట్లు పెట్టేటప్పుడు పేడ పిసుకుతూ పిడికలు చేసేటప్పుడు వాళ్ళు ఎలా తమ సబ్జెక్టులోకి పాటను అల్లుకుంటారో చెబుతా ఒక తల్లి పేడ పిసుకుతూ ఇలా అంటది పిసుకుదు ఈ పెండ బీరా పువ్వోలే పిసుకుదు ఈ పెండ పిసుకు తొక్కుదు ఈ పెండ తొడగదులాకుండా తొక్కుదు ఈ పెండ అట్లాగే ఆమె పిడకలు చేస్తూ ఉంది గోడ మీద సరుస్తుందంట ఎలా సరుసుదు ఈ పెండ సరుసుదు ఈ పెండ సందామోలే సరుసుదు ఈ పెండ గోడ మీద దరిచినటువంటి పేడలో చందమామను చూసినటువంటి ఆ పల్లె తల్లి కళ్ళకి ఆమె దర్శనానికి ఒక కాళీదాసుకు ఒక వాల్మీకి ఒక వ్యాసుడికున్న దర్శనం ఉందని ఈ ప్రపంచ తెలుగు మహాసభల వేదిక సాక్షిగా ఆ పల్లె తల్లిని నేను తలుచుకుంటున్నాను నాట్లు వేసేటప్పుడు చిన్నన్న నాకొక్క చీర పెట్టిండే దరిలో చీరే పెట్టిండే దరిలో వెన్నెలాకొచ్చినాయి జొన్నల బండ్లో దరిలో జొన్నల బండ్లు కాదు అన్న బండ్లే దరిలో పాట లేని పార్శ్వం లేదు జీవితంలో అలాంటి పాట మూట కొట్టుకున్నప్పుడు పాట మా నాన్న ప్రజాకవి సుద్దాల హనుమంతు తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని లేకుంటయ్యిందా ఓ పాలబుగ్గల జీతగాడ మేటికర్రే తోడైపోయిందా ఇలా సుద్దాల హనుమంతు గారు తర్వాత అనేక మంది ప్రజాకవులు లలిత గేయ కవులు చందాల కేశవదాసు లాంటి అద్భుతమైనటువంటి కవులు ఇలా అనేక మంది యొక్క కవుల యొక్క హృదయంలో నుండి ఉబికి వచ్చింది పాట అలాగే ఒక అమ్మ తన భర్త పరస్త్రీ వ్యామోహమైనప్పుడు డైరెక్ట్గా భర్తకు చెప్పలేక నువ్వు నాశనమైపోతావురా ఇలా చేస్తే అని అనడానికి ఎంత వ్యంగ్యంగా చెప్తుందంటే రాగి చెక్కేవు రాగాలు తీసేవు రాలిపోతవు ముండ కొడుకో అంటుంది అలాగే ధిక్కారం చేసినప్పుడు కానీ
వ్యంగ్యంగా చేసినప్పుడు కానీ పాటని వాళ్ళు తమ యొక్క భాషగా చేసుకున్న వాళ్ళు జీవితంలో. నా ఒక్క మాట చెప్పి నా అధ్యక్ష ఉపన్యాసం ముగిస్తాను. నేనొకసారి ఒక ఊళ్ళో వెళుతున్నప్పుడు ఒక 70 ఏళ్ల ముసలాయన ఆయన అన్నాడు, నేను నా తల్లి కడుపులగా 9 నెలలు ఉన్నప్పుడు ఏం సుఖపడ్డనో కానీ భూమి మీద ఉట్నక నాకు దుఃఖం తప్ప ఏం లేదు అని అన్నాడు. ఆయన తల్లి కడుప ఉన్నప్పుడు సుఖపడంట. ఆ మాట విని కన్న తల్లి మమ్ములగన్నప్పటి నుండి కడుపు నిండ తినలేదు మెతుకు, కంటి నిండ కనలేదు కునుకు, కంటి నిండ అమ్మ కడుపులా ఉన్నా 9 నెలలు అసలు తెలివయి మాకు. ఆ కాలి ధూపాలు తల్లి పేగులో దాగి, తల్లి నెత్తురు దాగి, చల్లంగా ఉంటిమి ఉన్నన్ని రోజులు. పడగానే భూమిద పడగానే భూమిద మొదలయ్యే ఏడుపు, కన్న తల్లి మమ్ములగన్నప్పటి నుండి కడుపు నిండ తినలేదు మెతుకు, కంటి నిండ. ఇలా జీవితం పొడగంత పాటతో పరుచుకున్నటువంటి జీవితం, జీవితంతో పాట పెనవేసుకుపోయినటువంటి జీవితం, ఈ జీవితం పాట అనే ఈ సాహిత్య సదస్సులో ఇప్పుడు మంత్రివర్యులు కూడా చేసి ఉన్నారు. రస్మయ్య బాలకృష్ణ వారికి నమస్కారం. సార్ మీకు నమస్కారం, ఒకసారి చేశాము, మీరు అప్పుడు లేరు. నిరంజన్ రెడ్డి గారు మా ప్రణాళిక శాఖ ఉపాధ్యక్షులు, వారిని దయచేసి వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, రండి రండి రండి, పర్వాలేదు, ప్లీజ్ రండి రండి. సార్ ఈ ఒక్క క్షణానికి మాత్రం శాసనసభలో లోక్ స్పీకర్ ఎంతనో, శాసన మండలిలో శాసనసభ మండలి అధ్యక్షుడునో, నేను కూడా అందరినట్టుగా నాకు నేనుగా భావించుకుని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మమ్మల్ని కాదనడానికి మీకు ధర్మం కాదు, మీరు కూర్చోవాలి. ఇప్పుడు తెలంగాణ పాట జీతం గురించి మొట్టమొదలు జయసన్న మాట్లాడతాడు, పాటలో జీవితం గురించి మాట్లాడతాడు, జీవితం పాట చెప్తాడు. రావాలని కోరుకుంటున్నాను.